బండి నిన్న నేను మీకు ఇచ్చిన దాంట్లో 30,000 ఉండే. ఏమైంది పైసలు? ఏంది నేను తీసారా నా పైసలు? నువ్వు మీ ఇంటికి వెళ్ళు అన్న. నేను ఏం తప్పు చేయను, నన్ను ఎందుకు పంపిస్తావు అన్న? అరే అన్న, ఇష్టం లేకపోతే చెప్పాన, నేను వెళ్ళిపోతా అంతేగాని ఇట్లా బదలా మాటలు పెట్టాక నా క్షమించలేని క్షణాలే. నువ్వు కూడా కామూసి వెళ్ళిపో. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో. నువ్వు నాకు నాకు ఆర్గ్యుమెంట్ వద్దు, వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపో, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ టైం మన టైం బాగాలేదు అంటే మళ్ళీ ఒక గాచారం వచ్చి నా మీద పడ్డది. మందందరు మంచి ఉంటే గాచారం నా చుట్టే దుట్టుకునేదిరా. నేను ఏం చేసినా నాకు పాపమే అవుతుంది మచ్చా. దీంట్లో ఒక 30,000 ఉండే నిన్న. సో నేను డైరెక్ట్ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, మీ అందరికి చెప్తా కదా అట్లా అని చెప్తున్నా. దీంట్లోంచి కూడా పైసలు పోయినాయి. అంటే ఈ బండి ఎవరెవరు తీసుకోరు అంటే, లచ్చు ఇంకా గంగు ఇద్దరు తీసుకోయారు. ఇద్దరే వాడతారు బండిని, అయితే ఇంకొవరు వాడారు బండిని. సో వాళ్ళకు నేను ఫోన్ చేసి పిలిపిస్తా. హలో, ఏమైంది? టైం ఎంత అవుతుంది గంగు? ఎప్పుడు పండుడేనా? నేను వీడియో చేసినా, ఒక వీడియో చేసి పోయినా. ఓ భయ్యా, నువ్వు వీడియో తీసినావు పోయినావు, నీ నీ రెస్పాన్సిబిలిటీ నీది ఉంటుంది. అంటే నా రెస్పాన్సిబిలిటీ ఏముండదా? నిన్న బండి ఎవరెవరు ముట్టుకురు? తీసుకోవా? దాంట్లో డిక్కీలా పైసలు ఉండే తెలుసా? ఏం పైసలు అన్న? నేను చెప్తా ఏం పైసలు. ఏమో ఇక్కడ రండి, ఇక్కడ పెద్ద మామూలు ఇంటి దగ్గర రా. ఫోన్ చెప్తాడు. అయితే అదే ఏం లేదు కథలు ఇవన్నీ. హలో సార్, నమస్తే. కట్టప్ప గారు లేచిరా సార్? ఇడికి రండి, ఇడికి రండి ఒకసారి మా పెద్ద మామూలు ఇంటి దగ్గర. ఎందుకన్నా? అరే నీకు మంచి చెప్పినప్పుడు వినాలా. ఇడికి రా అంటే ఎందుకు అన్నీ చెప్పాలా నేను? ఇడికి రా ఫస్ట్, ఇడికి రావా. ఇప్పుడు తెలుస్తాయి అన్ని, బయట పడతాయి అన్ని, బయట పడతాయి. ఈరోజు బండి ఎవరెవరు తీసుకోయారు నిన్న? నేను తీసుకోయినా గంగు. దాంట్లో ఏముండే తెలియదా? ఏమన్నా నేను చూడలే. చూడలేదా? సరే వాడు కూడా రాని, నేను మాట్లాడతాను మీకు. నేను బండి ఇచ్చిన వాడుకోవడానికి అన్నీ వస్తున్నా, అన్నీ చేస్తున్నా మీకు. ఒక్కటి ఇబ్బంది లేకుండా అన్ని ఒక వీడియోనే తీస్తున్నాను, వీడియో కూడా తీస్తున్నా. ఎందుకన్నా? నేను చెప్తా దీని గురించి ఇష్యూ ఏం జరిగింది దాని గురించి అని చెప్తే మీకు అడిగితే మాకు తెలియదు తెలియదు అన్నట్టు ఉంటారు. సో అట్లానే నేను డైరెక్ట్ చెప్తున్నా. నేను ఒక మాట చెప్తా నీకు, మీకు మీ ఇద్దరికి అన్నీ చేస్తున్నాను. మీ దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తున్నానా? సంతోషాల రూపం ఒక రూపాయి కూడా ఆశిస్తలే. వచ్చినాయి మీరు మీరు చూసుకుంటారు, నేను ఏది అది చేస్తలే. కానీ బండి నిన్న నేను మీకు ఇచ్చిన దాంట్లో 30,000 ఉండే. 30,000 ఉండే, ఒక రూపాయి లేదు దాంట్లో. చూపిస్తాను జరుగు. చూపిస్తా కెమెరా పెట్టిరంటే అవి చూపిస్తా. నేను మా బాబు దానికి అడ్వాన్స్ నేను దీంట్లో పెట్టిన, ఆయనకి ఇద్దామని చెప్పి. దీంట్లో పైసలు 7 ఉన్నాయి చూపి, పైసలు 7 ఉన్నాయి చూపి. ₹30,000 ఉండే, ఇప్పుడు పైసలు 7 ఉన్నాయి. అన్న నాకేం తెలియదు, కూరగాయలు తీసుకురావాలని తీసుకొచ్చిన నేను బండి అన్న పెట్టినా. మీరు షూట్లకు పోయారు కదా, ఇప్పుడు పైసలు 7 ఉన్నాయి దాంట్లో. అన్ని నువ్వే ఇస్తావన్న, పైసలు తీసుకోవాల్సి నాకేమవసరం? చెప్పు, ఇప్పుడు మీరే కదా తీసుకోయింది. చూడు దీంట్లో చూడు, 7 ఉన్నాయి దీంట్లో, 7 ఉన్నాయి పైసలు. ఇప్పుడు ఏమైనాయి దాంట్లో? 30,000 ఉన్నాయి. నిన్న హోటల్కి బాబు దానికి నేను పైసలు మనకి అడ్వాన్స్ ఇస్తామని నేను దీంట్లో పెట్టిన. పొద్దున తీసుకోరు మీరు బండి. వీడెందుకు తీసుకున్నావు? వీడెందుకు తీసుకున్నావు అంటే ఏం జరిగింది నేను చెప్పాలా కదా. ఏమైంది పైసలు? ఏంది నేను తీస్తానా నా పైసలు? ఇప్పుడు ఇంత 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 చేసి మీకు ఇప్పుడు ఒక పైసలు 7 ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా లేదు మీకు.
పైసలు ఇవ్వబోతే అన్న నేను తీసుకోలేదు తీసుకుంటే నేను చెప్పానా అన్న అందులో ఒకేలాంటి మంచి చేసి మీకు అన్ని మంచి చేసి నాకు పైసలు ఇవ్వబోయినాయి అని చెప్పే రీజన్ కూడా మీ దగ్గర లేకపోతే నేను ఏం చేయాలి అన్న అలా పైసలు ఉంటే నేనే చూస్తే తెచ్చియానా అన్న అన్న ఇలా పైసలు ఉన్నాయని మేమెందుకు తీసుకుంటాం అట్లా ఉన్నప్పుడు ఆ బ్యాగ్ తీసుకురా నీ దగ్గర పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి ఆ బ్యాగ్ తీసుకురా ఆ బ్యాగ్ నీదే కదా దీంట్లో పైసలు ఎడికెళ్ళి అదే అన్న అది పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి ఇందాక మేము చూసినాం బ్యాగ్ నీదే కదా బ్యాగ్ నాదే అన్న పైసలు ఎడికెళ్ళి వచ్చి నాకు తెలియదు ఇది బంగారం ఏంది ఇది ఈ కమ్మలు ఎవరు అరే అన్న నాకు ఏం తెలియదు అన్న వాళ్ళ పోరికి ఇప్పిస్తారు వీళ్ళు సంపాదించి అంతా పిల్లలకు పెట్టేదానికి పిల్ల జోలికి వెళ్ళదున్నానా సంకనాకి పోతావు కన్నా పెద్దవాళ్ళు ఎంత చెప్పిన ఇంట్లో గురించి మేము మమ్మీ డాడీ గురించి కొనరు ఈ పైసలు ఎడికెళ్ళి వచ్చాయి అరే నిజమన్నా నాకు అసలు తెలియదన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది చెప్పు చెప్పు దీని గురించి చెప్పు కాలిపిల్లి డౌట్ పడ్డావా నన్ను అందరి మీద తీసుకునేటోడు అన్నున్నాడు కానీ ఇప్పుడు వన్ బ్యాగ్ లో కూడా పెట్టచ్చు ఒకళ్ళు ఎవరు పెట్టిరా లేదు చెప్తున్నానే మీకు పైసలు వేడున్నాయి బండి నువ్వు తీసుకోపోయినావు బండి నేను తీసుకున్నా కరెక్ట్ పైసలు అయినా బ్యాగ్ లో పెట్టాడు నాకేమో అన్న చెప్పు ఒక మాట నేను ఎందుకు పెడతా తీసుకునే తీసుకోండి నాకు పైసలు అవసరమే లేదన్నా అనుమానం పడ్డావా ఎట్లా చెప్తావు నువ్వు నన్ను డైరెక్ట్ పిలిచి పైసలు మళ్ళీ మీరు ఇద్దరు తీసుకోరు నేను ఓన్ అడగాల మా డాడీని అడగాల పోయి కాదన్నా మళ్ళా నువ్వు పైసలు అట్లెట్లా పోయినాయి అంటావా నాకు నా బ్యాగ్ లో పైసలు ఎవరు పెట్టరు నాకు తెలియదు నిజంగా నేను ఇట్లా ఎందుకు చేస్తా చెప్పన్నా నీ దగ్గర ఉండుకుంటే నీ పైసలు తీసుకొని నేను ఏం చేసుకుంటానా ఇది నువ్వు నీకు ఛానల్ ఇచ్చేస్తా నువ్వు వెళ్ళిపో నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అన్న నేను ఏం తప్పు చేయండి నన్ను ఎందుకు పంపిస్తావు అన్న ఇగో ఏడిచే ఇన్ని ఏడుపులు ఇప్పుడు దాకా నేను చూసి ఇడ దాకా వచ్చిన లేదు ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ గురించి ఏమన్నా అనుకున్నావు ఈ కమ్మలు సంబంధం లేదు అన్న అసలు నాకు తెలియదు అన్న ఎవరు పెట్టిరో ఊట ఇక గర్ల్ ఫ్రెండ్స్ కి కమ్మలు ఉంటారు వచ్చే పైసలు పొరిలా పెడుతురు ఎవరు తెచ్చి ఎవరు పెట్టారు అన్న బ్యాగ్లని ఇట్లా చేస్తానా అన్న భగవాన్ నువ్వు ఏమైనా చేసుకో నాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు వద్దు వాడొద్దు నాకు ఒక చిన్న పైసలు గురించి ఎందుకన్నా మీరు పోరిల గురించి బతుకుతురు పోరిలు నాకు అవసరమే లేదన్నా నాకు పోరిలతో అవసరమే లేదన్నా పోరిలకు పెట్టే నిజమన్నా నేను అసలు నాకు సంబంధమే అరే అన్న నాకు తెలియదు అన్న నా బ్యాగ్ లో ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు అన్న కాస్త కూడా దయలేదా నాకు నిజమన్నా అరే అన్న అరే అన్న నిజమన్నా నేను అట్లా చెయ్యన్నా నేను నాకు చేయాల్సిన అవసరం కూడా లేదన్నా ఎవరైనా పెట్టి కావాల్సినట్లే చేసుకునేమన్నా లచ్చు అవి బంగారం అర్థమైందా నువ్వు మీ పోరి గురించే కొన్నావు నీకు సిగ్గుండాల కొంచెమైనా అన్ని సార్లు చెప్పినా నేను అరే అన్న నాకు ఎంత పోరి ఎంకలు ఉరుకుతావు అంత లైఫ్ లో బాధపడతావు సంబంధం లేదన్నా సంబంధం లేని విషయాలకు నన్ను నిజంగా నిందిస్తున్నా సరే నువ్వు మధ్యలో ఎందుకు ఒక అమ్మాయి గురించే కదా ఇట్లా అయిన కాలం చేసే కాలం మానేదాలే అరే అన్న ఇష్టం లేకపోతే చెప్పానా నేను వెళ్ళిపోతా అంతేగాని ఇట్లా బదలాం మాటలు పెట్టాక నా కనులు నదులే కలలు చెదిరేలే అమ్మలే సంపాదించి పూరిలా పెట్టాను ఇక కాదన్నా నాకు సంబంధం లేదు మమ్మీ డాడీ కొను హ్యాపీ ఫీల్ అవుతా నేను సగం జీవితం ఇట్లానే ఖరాబ్ చేసుకుంటారు పూరిలంకల పోయి ఏం లవ్ చిన్నప్పటి నుంచి పెంచే లవ్ ఉండదు మీకు పూరి మీద ఇప్పుడు లవ్ వచ్చింది మీ ఇంట్లో కొన్నా కానీ నేను ఎప్పుడు బాధపడకపోతున్నాయి నువ్వు ఎందుకు మీకు చిన్నప్పటి నుంచి ప్రేమించే ప్రేమ వాళ్ళ గురించి కొనాలా అని చెప్పి లేకుండా
ఒక పోరి గురించి కమ్మల్ నిజం నిజం ఒప్పు అన్న నిజం చెప్తున్నా నేను అవి కొనలే అన్న నాకు సంబంధమే లేదన్న అవసరం లేదు ఒక మాటే పలా నువ్వు నా దగ్గర ఉండి మీ ఇంట్లో మంచి చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటా నువ్వు ఆ కమ్మలు కొనేసి అన్న వాళ్ళు పెట్టొచ్చానా నువ్వు నన్ను నిందిస్తున్నావా అని ఒకసారి అందరినీ అనుకో అని ఒకసారి కావాలంటే కమ్మలు ఎవరు పెట్టరు అది నేనే తీసుకుంటా తీసుకోనే అట్లా బుద్ధి కూడా లేదు కదా మీ మమ్మీ డాడీకి ఉన్నా ఆయన మంచిగా ఉంటుండే అర్థమైనా ఏం చేసింది నీకు ఏం చేసింది పోరి ఇప్పుడు దాకా నేను కొనలేనా ప్లీజ్ అన్నా నువ్వు నన్ను ఒక పని చేసా బ్యాగ్ తీసుకో కాముష్ వెళ్ళిపో అరే అన్న నిజం చెప్తున్నా నేను తీసుకోలేనన్న నీకు ఈ బాధే తప్పదు అరే నాకు సంబంధం లేదన్నా నువ్వు కావాలన్నా నువ్వు కూడా ఆగు నువ్వు కూడా కాముష్ వెళ్ళిపో చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో అవసరం కోరిలు అవసరమే లేదు వాళ్ళ అమ్మాయిల గురించే కదా ఇవన్నీ చేస్తుంది నేనెందుకు చేస్తామన్న పొద్దున కాలేజ్ టైం కి ఎందుకు పోతారు పొద్దున లేగానే ఎప్పుడైనా ఇంట్లో పాలు తీసుకురమ్మంటే లేచి పోయిరా మీరు వెళ్ళిపో నువ్వు ఇట్లా వెళ్ళిపో ఫస్ట్ పో అన్న వెళ్ళిపో కాలం ఈ కథనే నడిపిందే మోలే నువ్వు నాకు నాకు ఆర్గ్యుమెంట్ వద్దు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపో పో వెళ్ళిపో నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి లక్ష్మి విలువానా ఎందుకు అరే ఒకసారి విలువా పోనీ పోనీ వద్దు అవసరం లేదు వద్దు అమ్మాయిల గురించి ఉంటే నా దగ్గర వద్దు అవసరం లేదు కమ్మల్ని నేనే పెట్టినా పైసా కమ్మల్ని నేనే పెట్టినా పైసా పిచ్చోను నేను దాని గురించి ఎట్లా అరే వన్ వీలు ఆగు నేను ఫోన్ చేసి ఆగు నేను ఫోన్ చేసాగు ఏమనుకోకుండా అరే నీకు కొంచెమైనా తెలివి ఉండాలా మంచిలతో సెంటిమెంట్ తో ఎట్లా ఆడాలా అట్లా అయినా ఉండాలా మీకు ఆ కమ్మల్ బంగారం ఎందుకు తీసుకున్నావు నేను తీసుకున్నాను ఎందుకు తీసుకున్నావు ఓన్ గురించి తీసుకున్నావు కట్ చేస్తుంది పో ఉరుకు 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 ఎందుకు తీసుకున్నావు తీసుకున్నా దేని గురించి ఉత్తి అంటే చెప్పు రీజన్ చెప్పు ఒక పిల్లకి సంబంధించి ఏ పిల్ల సిగ్గు ఉండాలా మీకు పిల్లలకి మళ్ళా చెప్పాలి కదా ఈ బ్యాగ్ లో వన్ బ్యాగ్ అంటే వన్ గిరికి సంబంధి చూస్తురా ఏమైంది ఏడ్చుకో ఆడను వాను తప్పు చేయనప్పుడు ఎందుకు మళ్ళా అరే అన్న ఎంత చెప్పినా ఒకటి నువ్వు నమ్ముతలేవు అన్న నిన్ను ఇప్పుడు సరే ఓర్రి వీడియో అయితే పెడతా ఇప్పుడే అంటారు నీకైతే మంచి పేరు వస్తుంది వా నా లంగాన్ని తిడతారు ఫస్ట్ పనికి మళ్ళీ చెమట తాగుబోతు పోయి